శుభోదయం పిల్లలు. మనము నిన్నటి పాఠంలో తారతమ్యాన్ని పాఠంలో ఒక అక్షరానికి అదే ఒత్తు ఉన్నటువంటి మరి ఆ గుర్తు గుర్తులు ఉపయోగించి ఒత్తున్న అక్షరానికి రాశాను. అలాగే ఆ గుర్తాలు చదవటం రాయటం ప్రాక్టీస్ చేయమని చెప్పాను. వస్తున్నటువంటి అక్షరాలతో వచ్చేటువంటి పదాలు కూడా నేను మీకు చెప్తాను. మరి ఇంకా ఎవరికైనా ఒత్తులు గుర్తించడం రాకపోతే ఒత్తులు గుర్తించడం నేర్చుకోండి. వస్తున్నటువంటి పదాలను చదవటం ప్రాక్టీస్ చేయండి. మనకి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు, పదం ఇచ్చారు. ఆ పదాలతో మన వాక్యం అంటే పదాలు పాల్గొనగా ఇచ్చారు. తాను ఇచ్చినటువంటి పదాలతో వాక్యం రావాలి. అది కూడా నేర్చుకుంటున్నసారి
Bali. Kucing ni. Adalu. Gaunki. Gaunku. Bapak kutindi adalu gauluku. Bapak yang cinta gauluki adalu cinta. Bapak gauluku adalu cinta. Babali gaulku adalu kutindi. Babali yang cinta gaulki adalu kutindi. Cudani ikada icina dvani adalu taru baruga icadu. Adu padal itu itu padal nama taru baruga icadu. ఆ పదాలను మనం సరిచేసి కింద వాక్యం లాగా రాయండి అని చెప్పారు. మరి చూడండి సీత కొప్పున నూనె పెట్టింది. మరి తనకి చెద్దరు కట్టారు. బాబాని గౌరవకు అద్దాలు కుట్టింది. ఇలాగా పదాలను సరిచేసి మనము వాక్యాలు రాయాలి. వాక్యం అంటే చెప్పాను కదా సెంటెన్స్. ఇంగ్లీష్ లో మనం సెంటెన్స్ అంటాము, తెలుగులో వాక్యం అంటాము. ఇది ఒక పదం, ఇది ఒక అక్షరం. అక్షరాలతో రాసేది పదం, ఇలా పదాలతో రాసేది వాక్యం అంటారని చెప్పాను. ఇంకొకటి ఉంది చెప్పకూడదు. ఇప్పుడు చెప్పకూడదు ఎప్పుడు అబద్ధాలు ఎవరు అని ఉంది. ఎవరు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. చెప్పకూడదు ఎప్పుడు అబద్ధాలు ఎవరు అని. మరి మనము సెర్చ్ చేసి రాసినటువంటి పదాలు చూడండి. వాక్యం ఎవరు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. అలాగే ఎప్పుడు కూడా రాసుకోవచ్చు. ఎప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పు చెప్పకూడదు అని కూడా రాసుకోవచ్చు. పదాలు మనకి వాక్యం మంచిగా ఉండాలి. వాక్యము మంచిగా చదవడానికి వీలుగా ఉండాలి. ఎప్పుడు ఎవరు
అబద్ధాలు చెప్పకూడదు అని కూడా రాసుకోవచ్చు. లేదా ఎవరు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ఎలా రాసినా సరే మనకి వాక్యం, ఈ వాక్యం ఉంది కదా సెంటెన్స్, ఈ వాక్యం అంతా కూడా అర్థం ఉండాలి, మంచి అర్థం ఉండాలి వాక్యం. కాబట్టి ఈ పదాలు ఇటు ఈ పదాలు ఇటు అయినా పర్వాలేదు, నార్మల్ అయినా పర్వాలేదు, కానీ ఆ వాక్యానికి అర్థం ఉండాలి. తర్వాతకి కింది పదాల ఆధారంగా వాక్యాలు రాయండి. ఇక్కడ అర్థాలు ఇచ్చారు, గట్టు చెట్టు. ఇక్కడ టెక్స్ట్ బుక్ వాళ్ళే ఉదాహరణ ఒక పదం ఇచ్చారు చూడండి, గట్టు మీద చెట్టు, గట్టు మీద చెట్టు ఉంది. గట్టు చెట్టు ఈ రెండు పదాలు ఇచ్చారు. మనం ఆ పదాలతో వాక్యం రాయాలి. గట్టు మీద చెట్టు ఉన్నది, గట్టు మీద చెట్టు ఉన్నదండి. తర్వాత పదం చూడండి, పిట్ట సారీ చెట్టు పిట్ట. చెట్టు మీద పిట్ట ఉంది, చెట్టు పిట్ట. మనకు రెండు పదాలు ఇచ్చారు, ఈ రెండు పదాలతో మనం వాక్యం రాయాలి. చెట్టు మీద పిట్ట ఉన్నది, చెట్టు మీద ఏమున్నదంట, పిట్ట ఉన్నది. తర్వాత పిట్ట పుల్లలు, పిట్ట పుల్లలు, పిట్ట పుల్లలు తెచ్చింది. మరి పిట్ట అంట పుల్లలు తెచ్చిందంట. మరి పిట్ట పుల్లలు ఎందుకు తీసుకొస్తుంది, చిన్న చిన్న కర్రలు అన్నమాట, చిన్న చిన్న కర్ర పుల్ల. గూడు నిర్మించుకోవడానికి చెట్టు మీద గూడు నిర్మించుకోవడానికి పిట్ట ఏం చేసిందంట, పుల్లల్ని తెచ్చిందంట. పుల్లలు గూడు. మరి పుల్లలతో ఏం చేసిందంట, గూడు కట్టింది. పుల్లలతో గూడు కట్టింది. పిల్లలతో ఏం చేసిందంట, గూడు కట్టిందంట. గూడు పిల్లలు అక్కడ ఉన్నది
పచ్చి గచ్చుకున్నావా అంటే కట్ట పిల్ల అన్నమాట, చిన్న చిన్న పిల్ల. గూడులో పిల్లలు ఉండాలి. ఇలాగా మనము సొంతంగా వాక్యాలను రాయడం నేర్చుకోవాలి. మీకు ఇప్పుడే వాక్యాలు రాయడం అస్సలు రాదు. మీకు ఇంకా వాక్యాలు చిన్న చిన్న మొత్తున్నటువంటి పదాలతో పైన చిన్న చిన్న పదాలతో వాక్యాలు రాయడం అప్పుడే రాదు. మీరు కేవలం మొత్తున్నటువంటి గుణితం నేర్చుకోండి, మొత్తున్నటువంటి అక్షరాన్ని గుణితం నేర్చుకోండి, మొత్తున్నటువంటి పదాలు చదవడానికి ముందుగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే వాక్యాలు చదవడం మీకు రాదు. ఎవరికైతే ముందుగా గుణితాలు నేర్చుకున్నారో తర్వాత గుణితాలతో పదాలు తర్వాతకి గుణితాలతో వాక్యాలు చదవడం నేర్చుకున్నారో వాళ్ళు ఒత్తులు నేర్చుకోండి. ఆ తర్వాతకి ఒత్తులతో ఉన్నటువంటి చిన్న చిన్న పదాలు నేర్చుకోండి. ఆ తర్వాత వాక్యాలు చదవటం నేర్చుకుంటూ కానీ మీరు కేవలం నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, వాక్యాలు చాలు. మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఒత్తున్న అక్షరాలు గుణితం చెప్పాను కదా, ఆ ఒత్తున్నటువంటి అక్షరాలు గుణితం ప్రాక్టీస్ చేయండి. ఆ ఒత్తున్నటువంటి అక్షరాలు గుణితం చదువుతూ ప్రాక్టీస్ చేయండి. దాకి దీంతో వస్తే దాకి దాడొస్తే అంటే అక్కడ ఉన్నటువంటి అక్షరానికి ఏ గుణితం గుర్తుంది, అలాగే ఆ గుణితపు గుర్తుతో ఎలా చదవాలి, మరి దానికి మొత్తుంటే మొత్తతో పాటు ఎలా చదవాలి అక్షరాన్ని అనేది నేర్చుకొని చిన్న చిన్న పదాలు చిన్న చిన్న పదాలు ముందుగా నేర్చుకోండి. అది నేర్చుకున్న తర్వాతనే వాక్యాలు చిన్న చిన్న వాక్యాలు చదవడం ప్రాక్టీస్ చేయడం కానీ ఇంకా ఎవరికైనా గుణితము అక్షరాలతో పదాలు వాక్యాలు చదవడం రాకపోతే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ముందు గుణితాలు నేర్చుకోండి, గుణితాలు చదవడం నేర్చుకోండి, గుణితాలు రాయటం నేర్చుకోండి. ఆ తర్వాత మీకు ఒత్తులు లేకుండా గుణితాలు అక్షరాలతో ఉన్నటువంటి పదాలు అలాగే గుణితపు అక్షరాలతో ఉన్నటువంటి పదాలతో వాక్యాలు నేర్చుకోండి. దాని తర్వాత ఒత్తులు నేర్చుకోండి. ముందుగా అక్కడ మనకి ఇచ్చినటువంటి చూడండి పదాలు చూడండి, గట్టు చెట్టు. గట్టు మీద చెట్టు ఉన్నది. చెట్టు పిట్ట. చెట్టు మీద పిట్ట ఉన్నది. పిట్ట పుల్లలు. పిట్ట పుల్లలు తెచ్చింది. పుల్లలు గూడు. పుల్లలతో గూడు కట్టింది. పిట్ట ఏం చేసిందంట, చెట్టు మీద పుల్లలు తీసుకొచ్చి గూడు కట్టిందంట. గూడు పిల్లలు. గూడులో పిల్లలు ఉన్నాయి. చూడండి గట్టు మీద చెట్టు ఉన్నది, చెట్టు మీద పిట్ట ఉన్నది, పిట్ట పుల్లలు తెచ్చింది, పుల్లలతో గూడు కట్టింది, గూడులో పిల్లలు ఉన్నాయి. ఇలాగా మనకు ఇచ్చినటువంటి ఒత్తున్న అక్షరంతో ఉన్నటువంటి పదాలతో వాక్యాలు చదవటం అయినా మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఎవరికైతే పర్ఫెక్ట్ గా పదవుతున్నా ఒత్తున్న అక్షరంతో పదాలు చదవటం పర్ఫెక్ట్ గా ఎవరైతే చదవటం రాయడం నేర్చుకున్నారో వాళ్ళు మాత్రం వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. నిన్న చెప్పినటువంటి ఒత్తున్నటువంటి అక్షరాలతో మళ్ళీ ఒకసారి గుణితం నేను బోర్డు మీద రాసి చూపిస్తాను. మీరు మీ నోట్ పుస్తకంలో రాసుకోండి. అలాగే అదే గుణితాన్ని
నేను మోక్షిట్లో కూడా ఇచ్చాను, ఒకసారి మోక్షిట్లో రాసి చూపించండి, తర్వాత మళ్ళీ మీ నోట్స్ లో కూడా వస్తున్నటువంటి అక్షరానికి గురించి ప్రాక్టీస్ చేయండి. మరి ఇక్కడ మనకి ఉన్నటువంటి దానిలో పాటి పావకు ఉన్నటువంటి కొత్త ఉంది కదా, దీనికి గురించి ప్రార్థన. పాటి పావకిస్తే ఆ చదవటం,
వాక్యాల చదవడం ప్రాక్టీస్ చేశాకే వస్తుంది గిఫ్ట్. ఎవరికైతే గుంపులు రాలేదో వాళ్ళు తప్పనిసరిగా ముందుగా గుంపులను నేర్చుకోండి, తర్వాతనే వస్తువులు నేర్చుకోండి. ఇంతకుండా ఇచ్చినటువంటి వచ్చిన అందరూ కూడా తప్పనిసరిగా చేసి పంపించండి. ఓకే, బై.